భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఆర్డీఓ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. భూ సేకరణకు సంబంధించిన కీలక పత్రాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆర్డీఓ ఆఫీసులో కీలక పత్రాలు దగ్ధం కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగి ఉంటుందోనని స్థానికుల్లో పలు రకాల చర్చలు మొదలయ్యాయి. ఇక ఇప్పటి వరకు దగ్ధమైన పత్రాలపై అధికారులు స్పష్టత ఇవ్వలేదని సమాచారం. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందులో కీలకమైన భూ సేకరణకు సంబంధించినటువంటి పత్రాలు ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందని అధికారులు చెప్తున్నప్పటికీ దీనిపైన కొంతమంది పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి అటు భూ సేకరణకు సంబంధించినటువంటి కీలక పత్రాలు ఉన్న కార్యాలయంలో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేదన్నా ఇందులో ఏదైనా కుట్రపూరిత కోణం ఉందా అనే విషయాల లోపల క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పేసి అక్కడి కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలుకుంటే ఆ గ్రామంలో పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది సౌజన్య. ఎందుకంటే ఆ కీలకమైన పత్రాలు దగ్ధమయ్యాయా లేకపోతే సేఫ్ గా ఉన్నాయని మాత్రం అధికారులు బయటికి ఆ సమాచారం ఇవ్వకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బందులు జరగలేదని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ మాత్రం మనకు విజువల్స్ తో స్పష్టంగా కనిపిస్తున్నాయి సౌజన్య. ఎందుకంటే ఫైల్స్ తో పాటు కొన్ని కీలకమైనటువంటి ఎవిడెన్సెస్ కూడా ఖాళీ పోయినట్టయితే మనకు విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ పైన పూర్తి స్థాయిలో ముందుకు వచ్చి అయితే వివరణ ఇవ్వలేని పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి అయితే విచారణ జరిపి అటు బాధితులకు ఇటు భూ సేకరణకు సంబంధించిన కీలక పత్రాల విషయంలో న్యాయం చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. ఈ ఘటన పైన అయితే లోతుగా అధ్యయనం చేసి ఈ యొక్క ఘటన కారకులు ఎవరు ఉంటే గనక వారిని కఠినంగా శిక్షించాలని కూడా అక్కడి స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సౌజన్య. మొత్తానికి అయితే ఆర్డీఓ ఆఫీస్ లో షార్ట్ సర్క్యూట్ పైన అయితే పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.